నమస్తే అండి. జింగిలీ జిలేబీ అంటారు ఇదిగోండి. జింగిలీ జిలేబీ అంటే సీమ చింతకాయ అండి. మనకి విలేజ్లో ఎక్కువ దొరుకుతుంది. ఈ పక్షులు బాగా తింటాయండి. వాటికి ఆహారంగా చాలా బాగా ఉంటాయి. అడవిలో ఉంటుంది, మనకి విలేజ్లో ఎక్కువ కనపడుతుందండి. భలే టేస్ట్ ఉంటుంది. దీనిని మనీలా టామరిండ్ అని కూడా అంటారండి. నన్ను చాలామంది ఆంటీ గారు దేంట్లో పెట్టారని అడిగారండి. నేను మీకు చూపిస్తున్నానండి. ఇది నేను విత్తనాలతో పెట్టానండి స్టార్టింగు. నా ప్రీవియస్ వీడియోలు కూడా ఉన్నాయి, ఐకార్డ్లో పెడతాను. నేను దీన్ని రీపాటింగ్ చేశాను, ప్రూనింగ్ చేశానండి. నల్ల టబ్లో పెట్టానండి, 100 రూపీస్ టబ్బు. దాని లోపల నేను మల్చింగ్కి చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటానండి. ఈ మొక్క వయసు 10 సంవత్సరాల పైనే అవుతుందండి. అంకులు కాయలు తెస్తే విత్తనాలు పెట్టాం మేము. ఇవి మాకు అప్పుడప్పుడు కాస్తాయండి. నేను మీకు కాసినప్పుడు 1-2 కాయలు నేను చూపించలేకపోతున్నాను. ఇదిగోండి, ఇంక ఇట్లా కాయలు అయిపోతున్నాక మళ్ళీ మనకు చిగురు వచ్చేస్తుందండి. ఇప్పుడు చెట్టు నిండా చిగురు వచ్చేసింది. ఇవండి, ఈ కాయలు చాలా మంచివి అండి. మనకి ఏ సీజన్లో దొరికే కాయలు ఆ సీజన్లో తినమని చెప్పేవాళ్ళు వెనక. ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిదంటండి. దీంట్లో కాల్షియం పుష్కలంగా ఉంటుందంటండి. ఈ సీమచింత చాలా ఆరోగ్యపరంగా కూడా మనకి చాలా మంచిది అని చెప్తున్నారు. క్యాన్సర్ నిరోధం ఇస్తుంది అంటున్నారు, బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకు తగ్గిస్తుంది అంటున్నారు. చాలా ఉన్నాయండి వీటిల్లో. కొంచెం ముళ్ళు ఉంటాయండి చెట్లకి. నాకు ఇష్టం అండి, చెప్పాను కదా, పిల్లలకి అన్ని రకాల చెట్లు చూపించాలనే ఉద్దేశంతో పెంచాను ఈ చెట్లు. నేను కొంచెం లైట్గా ముళ్ళు ఉంటుంది. నేను ఇది రీపోర్టింగ్ కూడా మీకు పెడతాను ఐకార్డ్లో. చాలామంది ఆంటీ చెట్టు చూపించండి మాకు దేంట్లో పెట్టారు అని. మనం ఈజీగా పెంచేసేయచ్చండి. ఇది ఎండాకాలం, బ్రహ్మాండంగా కాయలు కాస్తుంది. చూడండి ఎంత బాగా పండిందో. వీటితో ఈ కొన్ని కాయలు తీగా ఉంటాయి, కొన్ని ఒగరుగా ఉంటాయండి. నా దగ్గర ఉన్న 2 చెట్లు తీపి చెట్లేనండి, ఒగరు చెట్లునండి. ఆ పప్పులతో కూర వండుతారండి. ఆ తెల్లగా లోపల గింజలు తీసేసి లోపల ఉన్న తెల్ల పప్పులతో కూర వండేవాళ్ళం మేము. చాలా బాగా వండేవాళ్ళమండి, చాలా బాగుంటుంది. మాకు దుబాయ్లో ఈ చెట్లు కనపడ్డాయండి, అక్కడ ఎవరు తింటలేదు. సో మేము కోద్దామని కోసామండి. కోస్తే కొన్ని కాయలు చాలా తీగ ఉన్నాయండి, కొన్ని ఒగరు ఉన్నాయండి. ఒగరుతో కూర వండానండి అక్కడ కూడా. అసలు అక్కడ ఫ్రెండ్స్ అందరూ తిని, మా చుట్టాలు కూడా తిని, భలే ఉంది, మేము ఫస్ట్ టైం తిన్నామన్నారు. మా చిన్నప్పుడు మా ఇంటికి ఎవరు వచ్చినా ఈ టైంలో సీమచింతకాయలు కూర వండమనేవారండి. అంత బాగుంటుంది ఈ కూర. తప్పకుండా మీకు నేను ఒగర గింజలు దొరికితే, కాయలు నేను తెచ్చి నేను మీ అందరికీ కూర చూపిస్తానండి. చూడండి 2 కాయలు కోసుకుంటున్నాను ఈ చెట్టున. ఈ విత్తనాలు కూడా మన నేను విత్తనంతో నాటొచ్చు. దీన్ని మనకి మన ఊర్లో వెళ్ళినప్పుడు దొరుకుతాయండి కంపల్సరీ. సెలవుల్లో హైదరాబాద్లో అమ్ముతున్నారు ఇప్పుడు కిలో. మాకు వెనక మేము 200-250 చెప్పేవారు. చాలా రేట్ అండి. వీటిలో మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయండి. ఇవి మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా మనకి ప్రొడ్యూస్ చేస్తుందని చెప్తారు. ఎక్కువ తింటే రోజుకు 1 కప్పు దొరికితే తినమని చెప్పేవారు. కాకపోతే కొంత అపోహ ఏంటంటే ఇది తింటే నోరి దుర్వాసన వస్తుంది అంటారు కొంతమంది. ఊరికేనండి నేను కోసానని మీకు నన్ను అందరూ అడిగారు సీమచింత చెట్టు గురించి చూపించండి. కాయలు కోసుకున్నాను, సరే ఆ చెట్టు మొదలు కూడా చూపించమన్నారని నేను చూపిస్తా మీకోసం నేను తీసిన వీడియో అండి ఇది. కానీ భలే తీగ ఉందండి, బాలే తీగ ఉంది. మీకు కనపడితే మట్టికి కొని పిల్లలకి ఒక్కసారి తినిపించండి. వాళ్ళకు కూడా మన చిన్ననాటి కాయలు గుర్తులు తెలుస్తాయండి. ఈ కాయ కూడా పండిందండి మరుసటి రోజు. ఇట్లా బద్దలు అయిపోయింది, ఎందుకంటే కాయ పక్వానికి వచ్చేసింది. ఇంకా నేను కింద పడిపోతాయేమోనని చెప్పి నేను కోసేసానండి. ఇది కూడా భలే టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నా దగ్గర ఉన్న 2 చెట్లు మంచి టేస్ట్ అండి. ఇది బోన్సాయ్ అండి.
సాయిల్ మిక్సింగ్ సేమ్ అండి, నేను పోషక ద్రావణాలు కూడా సేమ్ ఇస్తానండి. ఇది నాకు 8 సంవత్సరాలు అయిపోయినా ఇంకా పూత రాలేదు, ఏమి రాలేదు అంటే మేము మా పిల్లలు అన్నారు చెట్టు అందంగా ఉందిగమ్మ అట్లా ఉంచేసేద్దాం, బోన్సాయిగా చాలా అందంగా ఉంది అంటే తర్వాత మనకి పూత వచ్చిందండి. ఇది పూత వచ్చినప్పుడు అండి మాకు అసలు చెప్పలేనంత ఆనందం వచ్చిందండి. మేము ఇక అది పూయదు ఇంకా ఈ చెట్టు కాయదు అనుకున్నాం కదా. బోన్సాయికి మొదలు చూడండి ఎట్లా ఉందో. నేను ఎప్పుడు ఇక కాయలు అయిపోయినాక ప్రూనింగ్ చేసేస్తానండి. చూసారండి నేను పెట్టింది 100 రూపీస్ టబ్ అండి. ఈ టబ్ ఎక్కడైనా దొరుకుతుందండి. మొదలు చాలా బాగుంటుందండి. మొదలు అదిగోండి చూసారండి, ఇది ఇదిగోండి. ఇంత చెట్టుని రీపోటింగ్ చేశానండి. ఇదిగోండి ఇంకో కాయ కూడా పండిపోయింది. ఇది కొంచెం ముళ్ళు ఉంటుందండి, గుచ్చుకుంటాయి, భలే ఉందండి ఈ కాయ. ఇంకొక కాయ అండి. ఇట్లా మాకు 2 రోజులకి వస్తున్నాయండి. చూడండి కోస్తున్నాను ఈరోజు. ఇంకొక కాయ అండి ఇది. ఇదిగోండి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి. చిన్న వీడియో అండి మీకోసం. ఏ రోజు ఆ రోజు తినేస్తున్నామండి. మీకు బై చెప్దాము, వచ్చి చెట్టు కాడికి వచ్చి మీకు కూడా ఈజీగా పెంచండి. నేను కిందకి వెళ్ళి ఇది తీసి నేను చూపిస్తాను లోపల. ఇదిగోండి సీమ చింతకాయ, ఆంటీ గారు చూపించండి అన్నారు అందుకని చూపిస్తున్నాను. మీకు మట్టికి దొరికితే పిల్లలకి అందరికీ తినండి. మనకి వెనక మనకి అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు చెప్తారు ఈ సీమ చింత గురించి. దీంట్లో మంచి ఆరోగ్య లక్షణాలు ఉన్నాయంటండి. భగవంతుడు మనకి ప్రకృతిలో నేను ఎందుకు చెప్తున్నానంటే పదే పదే ఖర్జూర పండు తింటే వేడి చేస్తుంది అది అంటే ఏ కాలము మనకి దేవుడు ఏ కాలం ఇస్తారు ఈ పలానా కాలంలో మనకు సీజన్లో దొరుకుతాయి కదండి, అప్పుడు తింటేనే మనకి చాలా మంచిదండి. అపోహలన్నీ వదిలేసి మనందరం తిందాం. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, ఒలుస్తున్నాను. వీటిల్లో వగరకాయ దొరికితే మట్టికి నేను మీకు తప్పకుండా నేను కూర చేసి చూపిస్తానండి. నాకు ఇట్లాంటి రకరకాల పాతకాలం వంటలు ఇష్టము, పాతకాలం చెట్లు ఇవన్నీ కూడా మనకు తెలిస్తే పిల్లలకి అనండి ఒక ఆశ, అంతే ఆశతో నేను ఇట్లా మొక్కల్ని పెంచుతున్నాను. చూడండి ఎన్ని వచ్చినాయి, మీరే లెక్కెద్దరు కానీ 4, 10 వచ్చినాయండి. 10 మాకు రోజు ఒక ఏదో ఒక 2 ఫ్రూట్స్ అయితే మాకు వస్తున్నాయండి. పద్దాకా మీకు హార్వెస్ట్ వీడియోలు చేసి మీకు బోర్ కొట్టిస్తాం ఎందుకని నేను చూపించట్లా. ఇదిగోండి ఇత్తనాలు ఇట్లా తీసేసుకుంటామే. ఇదిగోండి మీకు చూపించాలి. ఐకార్డ్లో పెడతానండి తప్పకుండా. ఈ జింగ్లీ జిలేబీ నా స్టార్టింగ్ నేను చేసింది. ప్రూనింగ్ ఎట్లా చేసుకుంటాను దాన్ని రీపోర్టింగ్ పద్దాకా అక్కర్లేదు 4 ఇయర్స్కి అట్లా. ఏమండి రేపొద్దున మీకేమో నేను మీకు టేస్ట్ చూపించలేకపోతున్నా. వీడియో చూసి మీకు ఏ డౌట్లు ఉన్నా నాకు రాయండి కామెంట్లో, నేను మీకు సమాధానం చెప్తాను. ఇదిగోండి ఇట్లా ఉంటాయి ఇత్తనాలు, తెలుస్తుందని చెప్తున్నానండి. ఇదిగోండి ఇత్తనాలు బ్లాక్. నమ్మతో పెడితే 10 ఇయర్స్ వస్తుంది. అదే గ్రాఫ్టెడ్ మొక్కలు అనుకోండి, ఇప్పుడు అమ్ముతున్నారు గ్రాఫ్టెడ్. మొన్న నర్సరీ మేళాలో చూశాను 350 అట్లా చెప్పారు మొక్క.
నేను ఇంకో మొక్క కొందాం అనుకున్న నా దగ్గర రెండు ఉన్నాయి కదా అని కొనలేదండి. ఓకేనండి, ఇదిగోండి తింటున్నాను. తిని రోజు మీకు తింటని చూపించి ఆశ పెడుతున్నానండి. అసలు ఎంత బాగుంటుందంటే ఒకసారి టేస్ట్ చూడండి. దొరికితే ఇప్పుడు దొరికితే మనం, కాకపోతే మనం ఇప్పుడు వెళ్ళలేం కదా లాక్డౌన్ టైంలో. చాలా బాగుంటాయండి. ఇంత ఇట్లా తీసుకుంటాం వాసన వస్తుంది అంటారు కానీ నాకైతే ఆ ఫీలింగ్ ఏమి లేదు. నోరు వెనక అనేవారు తింటే వాసన వస్తుంది అంతే, ఏం పర్వాలేదు తినేసేయండి, మంచినీళ్ళు తాగండి, అంతకే అవసరం అనుకుంటే బ్రష్ చేసుకోండి. కాల్షియం కానీ అన్నీ దీంట్లో పోషకాలు మనకి ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. నేను మీ అందరికీ కొత్త కొత్త రకాల మొక్కలేం కాదు, పాతకాలం మొక్క ఇది. కాకపోతే మిద్ది తోట మీద చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి మొక్కలండి, అందుకు మీకు చూపిస్తున్నాను. ఓకేనండి, ఉంటానండి, బై అండి.